ఇక్కడ ఈ విజిల్ సౌండ్ ఎలా వస్తుందో ఒకసారి చూడండి. ఇది బర్డ్ షేప్లో ఉంది. మామూలు విజిల్గా ఉంది ఇది. ఇందులో వాటర్తో ఫిల్ చేస్తున్నాను, చూడండి ఒకసారి జాగ్రత్తగా. ఇందులో వాటర్ పోద్దని సిరంజితో పోస్తున్నా స్లోగా. అంటే కింద పోకుండా ఉంటుందని. ఫిల్ చేశా, కొద్దిగా గ్యాప్ ఉంది, కొద్దిగా గ్యాప్ ఉన్నది. ఇందులో ఎయిర్ కాలం కూడా ఉన్నది, వాటర్ ప్లస్ ఎయిర్, ఎయిర్ కూడా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు ఇందాక విజిల్ని అబ్జర్వ్ చేశారు, ఇప్పుడు విజిల్ని కూడా మనం అబ్జర్వ్ చేద్దాం. చూడాలి అందరూ. సౌండ్ ఎలా ఉంది? బోర్డ్స్ ఎలా? స్మాల్ బోర్డ్స్ ఉంటాయి కదా, ఆ చెప్పమ్మా. వాటర్ ఇక్కడ హోల్ ఉంది, హోల్ నుంచి వస్తుంది. ఇటు హోల్ ఉంది, ఇటు కూడా హోల్ ఉంది. ఎయిర్లోంచి హోల్లోకి ఎయిర్ అమ్మా, వాటర్ రావు, రావాల్సిన పని లేదు. ఒక్కోసారి ఎక్కువ ఉంటే ఆ ఎయిర్ తన్నేసి వస్తుంది, ఎక్కువ పోసామనుకోండి వస్తుంది. ఎవరన్నా ఒకళ్ళు చేస్తారా? అంత పెట్టకూడదు. ఇప్పుడు సౌండ్ వస్తుంది, వాటర్తో ఫిల్ చేద్దాం. వస్తాను. స్లోగా అక్కడ పెట్టుకొని పోదు, అడ్డు చిన్నగా చిన్నగా. ఇంకా సూపర్ క్లాప్స్, బాగా చేసింది అమ్మాయి, బాగుందా? యాక్చువల్గా మీకేమవుతుందంటే ఆన్లైన్లో అమెజాన్లో దొరుకుతాయి, దొరకని లేదు. అమెజాన్లో దొరకని లేదు. నేను ఎక్కడ కొన్నానంటే తిరుపతి వెళ్తూ ఉంటే ఆ నడక మార్గంలో ఆ ఎదురుగా పెట్టేసి అందరూ అమ్ముతున్నారన్నమాట. చాలా షాపుల్లో దొరుకుతాయి, 50 రూపీస్ తీసుకున్నారనమాట. ఈ మధ్యలో ఎక్కువగా పిలిగ్రిమేజ్ ప్లేసుల్లో తిరణాలప్పుడు వాళ్ళు పిల్లలు వస్తారు కదా, అందుకోసం పెడుతున్నారు. దొరుకుతాయి, ఏం పర్లేదు, కొనుక్కోవచ్చు, చక్కగా చేయండి, బాగుంటుంది.